సార్ నమస్కారం సార్. నమస్తే సార్. తెలంగాణ రాష్ట్ర గీతంగా అనౌన్స్ చేసిన జయ జయ హే తెలంగాణ సాంగ్ని కీరవాణి గారు కంపోజ్ చేయడం పట్ల టీసీఎంఏ వాళ్ళు, తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. అంటే తెలంగాణ వ్యక్తితో కళాకారులతో ఈ పాటను కంపోజ్ చేయొచ్చు కదా, ఎందుకు కీరవాణి గారు పక్క రాష్ట్రం వ్యక్తితో చేయించారు అని చెప్పేసి ఒక విజ్ఞప్తి అయితే చేశారు. మరి దీని పట్ల అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు సార్? అంటే సహజంగా అస్తిత్వవాద ఉద్యమాలు ప్రతి సందర్భంలోనూ ఇలాంటి ప్రశ్నలు ముందుకొస్తాయి. ముందుకొచ్చినప్పుడు ఒక బ్రాడ్ నేరేటివ్తో దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. బ్రాడ్ నేరేటివ్ అంటే మన గురించి మాట్లాడే పక్కవాడిని అక్కున చేర్చుకోవాలి కదా అనేటువంటి ఒక బ్రాడ్ సెన్స్ తీసుకొచ్చి మనందరము భారతీయులం కదా అంటారు. ఇప్పుడు దళిత సమస్యలని గురించి మాట్లాడే అగ్రకులాల వాళ్ళని అక్కును చేర్చుకోవాలి కదా అనటం లాంటిదే ఇది కూడా. అది వేరు, అక్కును చేర్చుకోవటము, వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడటము, వాళ్ళ గురించి వీళ్ళు బాధపడటము, అది వేరు. కానీ ఈ పాట సందర్భం ఒకటి ఉంది కదా, తెలంగాణ ఆవిర్భవించి నా సందర్భంగా చేస్తున్నటువంటి ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఆ అకేషన్ మార్క్ చేయటానికి ఈ అస్తిత్వవాద ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి, అంటే తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి కవులు చాలామంది ఉన్నారు కదా, ఇక్కడ గాయకులు చాలామంది ఉన్నారు కదా, వాళ్లతో చేయిస్తే ఆ స్పిరిట్ పలుకుతుంది. అందుకని దాన్ని వాళ్ళు ఆ లెటర్ రాయటం అనేది తప్పేం కాదు. కాకపోతే దీని మీద వస్తున్న విమర్శలు ఏంటంటే ఒక బ్రాడ్ సెన్స్లో అందరము భారతీయులమే అనే ఒక లార్జర్ కాన్వాస్లోకి పట్టుకెళ్ళి దీని మీద విమర్శ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు, నిర్మోహమాటంగా తప్పది. ఎందుకంటే ఎవరి బాధలు ఎవరి కష్టాలు వాడే చెప్పుకుంటాడు, అదే కదా అస్తిత్వవాద ఉద్యమ లక్ష్యమే. అది స్త్రీల గురించి రాసినటువంటి పురుషులు లేరా, వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోరు, చలం గారు రాశారు కదా, కుటుంబరావు గారు రాశారు కదా, ఇలా మాట్లాడతారు. అది వేరు. అలాగే ఉన్నవ రాసినటువంటి మాలపల్లి నవల మీద కూడా ఈ విమర్శ ఉంది. ఉన్నవ వారి మాలపల్లి, అది బ్రాహ్మణ మాలపల్లి అని ఒక విమర్శ ఉంది దాని మీద కూడా. అంటే వేరే కులం వాళ్ళు లేకపోతే వేరే జెండర్ వారు, వేరే ప్రాంతం వారు ప్రత్యేకంగా ఒక ప్రాంతం గురించి లేకపోతే ఒక జెండర్ గురించి ఒక కులం గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళని కలుపుకుని వెళ్ళే పద్ధతిలో ఉంటుంది. అది కలుపుకుని వెళ్ళటం కాదు, వాళ్ళ ప్రైడు వాళ్ళ ఆత్మగౌరవాన్ని చెప్పుకోవాల్సిన ఒక సందర్భం ఇది. ఆ ప్రైడు ఆ ఆత్మగౌరవం చెప్పుకోవటానికి కిరాయి హృదయాలు కిరాయి కళలు అక్కర్లేదు. నేరుగా ఈ స్పిరిట్ని పలికించగలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్లతో రాయించి వాళ్లతో గానం చేయిస్తే దాని ధ్వని వేరుగా ఉంటుంది. సన్ ఆఫ్ ది సాయిల్ అంటాం మనం, భూమిపుత్రుడు అని. భూమిపుత్రులు వాళ్ళు కదా చేయవలసింది. ఇప్పుడు జయాంధ్ర ఉద్యమం గురించి నారాయణ రెడ్డి గారితో పాట రాయించాడు ఆయన, జయాంధ్ర కాదు, నిజానికి జయాంధ్ర కంటే ముందే. అంటే తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చెన్నారెడ్డి గారు ప్రారంభించిన కాలంలోనే ఎన్టీ రామారావు గారు ఈ ఆర్గ్యుమెంట్ను వ్యతిరేకిస్తూ తన సినిమాలో ఒక సుదీర్ఘమైన డైలాగ్ రాయించుకున్నాడు. తల్లా పెళ్ళామా అని టైటిల్ పెట్టడంలోనే ఒక కాన్స్పిరసీ ఉంది. ఆయన అంటే కన్న తల్లిని వదిలేసి అదేదో పెళ్ళాం వెనకాల పడే కుర్రాళ్ళలాగా తల్లి లాంటి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టి ఈ తెలంగాణ వాదం ముందుకు తీసుకొస్తున్నారు అనే మాట ఆయన తల్లా పెళ్ళామా సినిమాలో ఒక 8 నుంచి 9 నిమిషాల డైలాగ్ ఉంటుంది ఎన్టీఆర్. దాని తర్వాత పాట ఉంటుంది, ఆ పాట నారాయణ రెడ్డితో రాయించాడు కావాలని ఆయన. నారాయణ రెడ్డి తెలంగాణ ప్రాంతం వాడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన నారాయణ రెడ్డితో సమైక్యాంధ్ర ఉద్యమ నినాదం ఇప్పించేలాగా పాట రాయించాడు ఆయన. రాయించి పాలు పొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు, నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చేయొద్దు, తెలుగు జాతి మనది అని పాట. ఆ పాట రాసిన
పాపాన్ని ఎలా కడుక్కోవాలని నారాయణ రెడ్డి గారు చాలా మదన పడ్డారు. తర్వాత అప్పుడు ఆయన ప్రెజరు, ఆయన చెప్పిన పద్ధతిలో రాయక తప్పదు అక్కడ ఆ కంపెనీలో. అది భయం, ఆయన సొంత సినిమా, రామారావు గారి సొంత సినిమా, కేవలం తెలంగాణ ఉద్యమం మీద తీసిన సినిమా అది. ఆ డైలాగ్ కూడా ఈ మధ్య సర్క్యులేట్ అవుతుంది, దాన్ని కట్ చేసి విడిగా గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తున్నారు ఆ 9 నిమిషాల డైలాగ్ని. కాబట్టి అది ఒక కుట్ర నారాయణ రెడ్డితో రాయించటం అనేది. అది అలాంటి కుట్రలు జరిగినాయి గతంలో. మొత్తానికి ఉద్యమం విజయవంతమైంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నిజానికి తెలంగాణ ఆంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయటం అనేది జవహర్లాల్ నెహ్రూకి కూడా ఇష్టం లేదు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు కర్నూలులో క్యాపిటల్ పెట్టినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి, ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, అంటే మీరు ఇక్కడ కొత్తగా భవనాలు ఏమైనా నిర్మిస్తున్నారా అని అడిగితే ఒక విలేకరి, మేము ఇక్కడ భవనాలు నిర్మించాలని అనుకోవడం లేదు, ఇది కేవలం పాసింగ్ క్యాపిటల్ మాత్రమే, మేము త్వరలో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అంటే, అప్పుడు తెలంగాణ స్టేట్ కాదు నిజాం స్టేట్, నిజాం నుంచి పోలీస్ యాక్షన్ తర్వాత బయటకు వచ్చినటువంటి రాష్ట్రం, బూర్గులు రామకృష్ణారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో బూర్గులతో మాట్లాడుతున్నాం మేము, ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడతాయి, అంటే తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన తెలుగువారందరికీ కలిపి ఒకే రాష్ట్రం ఏర్పాటు చేసుకుని మేము హైదరాబాద్ క్యాపిటల్గా వెళ్ళిపోతున్నాం, అందుకని కర్నూలులో భవన నిర్మాణాలు చేపట్టడం లేదని చెప్పాడని స్పష్టంగా చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని జవహర్లాల్ నెహ్రూ దగ్గర ప్రస్తావించారు. ప్రకాశం గారు ఇలా అన్నారు, మీరేమంటారు అని ప్రధాని ఆయన. ఆయన చాలా క్లియర్గా చెప్పిన మాట ఏంటంటే, పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి ఇప్పటికీ ఆంధ్రపత్రికలో, ఈ రెండు వెర్షన్స్ ఉన్నాయి ప్రింట్ అయ్యి. నెహ్రూ ఏం చెప్పాడంటే, ప్రకాశం గారు పెద్దవాడు, ఆయన ఏదో చెప్పాడు, ఆయన నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు, కానీ ఆయన ఏ సెన్స్లో చెప్పినప్పటికీ ఆయన హైదరాబాద్ రాష్ట్రంతో కలిసి మేము ఆంధ్రప్రదేశ్గా ఏర్పడి హైదరాబాద్ను క్యాపిటల్గా మార్చుకుంటామనే మాట విస్తరణవాదంగా కనిపిస్తోంది నాకు అన్నాడు చాలా స్పష్టంగా. విస్తరణవాదము అనేది ఆ రోజు పేపర్ హెడ్డింగ్ కూడా అదే, ప్రకాశం గారి కోరిక విస్తరణవాదమా అని క్వశ్చన్ మార్క్ పెట్టి నెహ్రూ గారి స్టేట్మెంట్ వచ్చేసారు పేపర్లో. కాబట్టి ఆ రోజునే జరిగింది ఈ, అంటే జవహర్లాల్ నెహ్రూ ఐడెంటిఫై చేశాడు ఇదేదో కాన్స్పిరసీ జరుగుతోంది. దాన్ని రామారావు గారు దాదాపు ప్రకాశం పంతులు గారి అభిప్రాయాన్ని తన సినిమాలో చెప్పాడు, తల్లా పెళ్ళామా సినిమాలో. ఆయన 9 నిమిషాల డైలాగు అదే, తెలుగు వాళ్ళందరం కలిసి ఉండాలి, తెలుగు వాళ్ళందరికీ ఒకటే రాష్ట్రం, తెలుగు వారిని విడగొట్టడానికి రకరకాల కుట్రలు జరుగుతున్నాయి, వాటిని మనం భగ్నం చేయాలి అనే సెన్స్లో నడుస్తుంది. కింద విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతాడు సినిమాలో సీన్ అది. విద్యార్థులందరూ చప్పట్లు కొట్టి ఆయన్ని గొప్ప నాయకుడని భుజాలకు ఎత్తుకుంటారు. దాదాపు ఆయన రాజకీయాల్లోకి వచ్చాక కూడా అదే మాట్లాడాడు. ఈ సెన్స్ క్యారీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బ్రాడ్గా మాట్లాడుతున్న భారతీయులం మనందరం అని, అందరము భారతీయులుగా మన, మరి ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఎందుకు ఉద్యమాలు జరిగినాయి, ఎందుకు ఇచ్చారు, దాని ప్రత్యేకత దానికి ఉంది, దానికి సంబంధించినటువంటి అభివృద్ధి వాళ్ళైతే సెన్సిబుల్గా చేసుకోగలరు అనే ఉద్దేశం కదా. ఉమ్మడి పాలనలో అన్యాయానికి గురైంది అనేటువంటి ఒక ఇబ్బందితో కదా ఈ ఉద్యమం ప్రారంభమైంది, అన్ని రకాల అణచివేత నడిచిందని కదా. సినిమాల్లో కూడా ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాల్లో అంత బ్రాడ్ సెన్స్లో మాట్లాడిన రామారావు గారి సినిమాల్లో కూడా ఆయన ఎప్పుడూ తెలంగాణ యువకుడిగా కనిపించడు, ఆయన ఆంధ్ర యువకుడిగానే కనిపించాడు. రెండోది ఆయన సినిమాల్లో పట్టణానికి వెళ్ళటం అంటే చెన్నై వెళ్ళటం, మెడ్రాస్ స్టేషన్లో దిగుతాడు ఆయన. ఆయన పల్లెటూరులో క్యారెక్టర్ లొకేట్ అయితే ఆయన పట్టణానికి వెళుతున్నాను అంటే మెడ్రాస్ స్టేషన్లో దిగుతాడు ఆయన. నెక్స్ట్ షాట్ అదే ఉంటుంది రాముడు భీముడు సినిమాలో కూడా.
ఇది ఒక ట్రెడిషన్గా నడిచింది. కాబట్టి ఈ టైంలో కీరవాణితో ఈ పాట పాడించటం అనేది, కలుపుగోలుతనము మేము అందరినీ కలుపుకుని పెడతాము అనేది ఇతర సందర్భాల్లో ఓకే. ఈ స్పిరిట్ నచ్చి దీన్ని సమర్థించే వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళతో స్నేహం ఉంటుంది, ఆ గొడవ వేరు. కానీ వీళ్ళు సాధించిన విజయాన్ని మార్క్ చేస్తూ జరుగుతున్నటువంటి సభకి, లేకపోతే ఆ అకేషన్కి, ఆ అకేషన్కి ఒక యాంథమ్ సాంగ్ రాయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్లే రాయాలి, వాళ్లే పాడాలి అనేది కరెక్ట్ అభిప్రాయమే. దానిలో విభేదించాల్సిన అవసరం ఏం లేదు. కీరవాణి గారు కూడా జెన్యున్గానే తప్పుకుని ఉండాల్సింది, కానీ దాన్ని ఒక అదృష్టంగా స్వీకరించాను నేను అని అనొచ్చు ఆయన. నేను తెలంగాణ పట్ల నాకు ఒక సాఫ్ట్ ఇది ఉంది అంటే, నారాయణమూర్తి కూడా తెలంగాణ కోసం సినిమాలు తీశాడు కదా, ఆయన ఈ ప్రాంతం వాడు కాదు కదా అనొచ్చు. అలాగే మా భూమి సినిమా నిర్మాతలు కూడా, నిర్మాతల్లో ప్రధానంగా రవీంద్రనాథ్ గారి తెలంగాణ మనిషి కాదు, ఆయన ఆంధ్రవాడు, కృష్ణా జిల్లాకి చెందినవాడు, పైగా కృష్ణా జిల్లాకి సంబంధించిన వాడు. రెండోది, తెలంగాణ ఉద్యమం ఒక కులాన్ని కొంచెం టార్గెట్ చేసి మాట్లాడింది, ఆ కులానికి చెందినవాడే రవీంద్రనాథ్. కాబట్టి అయితే ఆయనకు సింపతి ఉంది, తెలంగాణ మీద సింపతి ఉంది, అది వ్యక్తిగతం, ఆ గొడవ వేరు. పర్టికులర్గా ఇది మార్క్ చేసే ఇది కాబట్టి ఇక్కడ ఈ నినాదాన్ని, దీని గురించినటువంటి ఈ సందర్భాన్ని వ్యక్తీకరణ చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా తెలంగాణ కవులకి, తెలంగాణ గాయకులకే ఇచ్చి ఉండాల్సింది. కీరవాణి గారు జెంటిల్గా తప్పుకొని ఉండాల్సింది. కాకపోతే ఆయనలో కూడా ఈ బ్రాడ్ సెన్స్ క్యారీ అవుతూ ఆయన సోదరభావంతో నేను పాడుతున్నాను అని పాడి ఉండొచ్చు. రేపు పొద్దున ఎవరైనా అడిగినా అదే చెప్తాడే, తెలంగాణ ఏమిటి, మనం అందరం భారతీయులము కాబట్టి తెలంగాణ కూడా నాదే, రామారావు గారు అన్నట్టు, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అన్నాడు ఆయన ఆ పాటలోనే. చివరికి నారాయణ రెడ్డి గారి పరిస్థితి ఎలా దాపురించిందంటే, తెలంగాణ ఉద్యమం జరుగుతుండగా ఆయన్ని విద్యార్థులు నిలదీసి, మీరు ఆ పాట రాసినందుకు క్షమాపణ చెప్పాలన్నారు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో. ఆయన చాలా తెలివిగా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అని వెళ్ళిపోయాడు. రెండుగా వెలుగు జాతి అని సవరించుకున్నాడు, అప్పుడు నిండుగా వెలుగు జాతి అని రాశాడు రామారావు గారి దగ్గర. తెలంగాణ ఉద్యమ కాలంలోనేమో రెండుగా వెలుగు జాతి అన్నాడు, అలా చెప్పేసి చప్పట్లు కొట్టించుకుని తప్పుకున్నాడు ఆయన తెలివిగా. కానీ జనాలు ఐడెంటిఫై చేశారు ఈయన ఎన్ రామారావు ప్రెషర్కి రాశాడు అని. సో ఇలాంటి ఉదాహరణలు వంద ఉన్నాయి చరిత్రలో. అందుకని కీరవాణి గారి బ్రాడర్ సెన్స్ మానేసి తెలంగాణ వాదము, తెలంగాణ ఉద్యమము, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత, జరిగిన అణిచివేత, ఉమ్మడి రాష్ట్రంలో అది పొందినటువంటి ఇబ్బందులు, వీటన్నిటి నేపథ్యంలో వచ్చినటువంటి ఉద్యమం కాబట్టి ఆ ఉద్యమం తాలూకా స్పిరిట్ని వాళ్లే పలికించాలి, ఆ వెసులుబాటు కల్పిస్తూ తను స్వచ్ఛందంగా తప్పుకుని ఉంటే బాగుండేది. ఇప్పటికైనా ఆలస్యం ఏం కాలేదు. ఇప్పుడు ఆ పాట ఒక సోదర గీతంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి అయినా కనీసం వీళ్ళు లెటర్ రాశారు కాబట్టి ప్రత్యేకంగా లేఖని గౌరవించి పాట పాడించవచ్చు. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర పాటలు పాడకూడదు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ పాటలు పాడకూడదు అని ఏం లేదు. మన జరిగిన ఎన్నికల్లో క్యాంపెయినింగ్ సాంగ్స్ అన్నీ తెలంగాణ నుంచే వచ్చాయి. వైఎస్ఆర్సీపీ హిట్ సాంగ్స్ అన్నీ పాడింది ఇప్పుడు గద్దరగా పాపులర్ అవుతున్నటువంటి వ్యక్తే కదా పాడింది మెజారిటీ సాంగ్స్. తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ సింగర్స్తోనే పాడించుకుందిగా, తెలంగాణ యాసలోనే. కాబట్టి ఇది వేరు, వ్యాపారము వ్యవహారము ఇతరత్ర సినిమాల్లో పాటల గొడవ వేరు. అది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వీళ్ళు వాళ్ళకి రాయొచ్చు, వాళ్ళు వీళ్ళకి రాయొచ్చు.